హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బానుశ్రీ ప్రసమ్మతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ అయితే తెలంగాణ కాంగ్రెస్లోకి సినీ పారిశ్రామికవేత్తలు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు సార్ సో యాక్చువల్గా మనకి స్టార్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు లాస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు ఆల్మోస్ట్ ఆయనకే వస్తుంది అనుకున్నారు పాపం ప్రచారం కూడా బాగానే చేసుకున్నాడు బట్ లాస్ట్ పాయింట్లో ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు పోనీ అసంతృప్తుడా అంటే ఆ జాబితాలో అసంతృప్తుల జాబితాలో ఆయన పేరు కూడా లేదు మరి వీళ్ళెందుకు అంత లైట్ తీసుకున్నారు ఎందుకంటే సినీ గ్లామర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయనతో పాటు అల్లు అర్జున్ వస్తాడు కొంత గొప్ప ఒక ఫ్రెండ్షిప్ బాగుంటాయి ఫ్యూచర్లో వీళ్ళకి బాగా పనికి వస్తాడు కదా అని చెప్పేసి అనుకోవచ్చు దీంట్లో ఇంకొకటి కూడా ఉంది పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి పడదని ఓకేనా కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ అని ఓకేనా ఆ అల్లు అర్జున్ నియోజకవర్గానికి మీరు టికెట్ ఇవ్వకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు కేటీఆర్కి చెప్పి కావాలనే ఆయనకు టికెట్ ఇప్పించలేదని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది కానీ ఇందులో వాస్తవమేం లేదు వై బికాజ్ పవన్ కళ్యాణ్ అన్న జనసేన అన్న వాళ్ళది ప్రజెంట్ వాళ్ళ దృష్టి అంతా ఏపీ పాలిటిక్స్లో ఉంది ఇక్కడ లేదు వాళ్ళకి అదే ఆ రూమర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ రూమర్కి వచ్చి చెక్కు పెట్టాలనుకున్నా అసలు విషయానికి వస్తే ఆయనకి ఎందుకో పాపం నిజంగా సీటీలో నాకు బాధ వేసింది అంటే అవతలోడు నిజంగా డబ్బుండి పేరుండి పరపతి కలిగిన వాడే అనుకుందాం ఈయనకు అడ్వాంటేజ్గా అల్లు అర్జున్ వచ్చి పోటీ అది ఐ మీన్ సపోర్ట్ చేసి ఒక ఒక పూట వచ్చి ఇట్లా ఇట్లా చెయ్యి పెళ్తాడు ఆల్రెడీ అక్కడ ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంటే ఆయన వచ్చాడు సో అట్లా బెనిఫిట్టే మరి వీళ్ళు ఎందుకు వదులుకున్నారో తెలియదు అండ్ నెక్స్ట్ నితిన్ గారి మేనమామ యాక్చువల్గా వీళ్ళది కూడా ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ నుంచే ఇప్పుడు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న మనకు ప్రొడ్యూసర్ బ్యాక్డ్రాప్ ఇతని హీరో వాళ్ళ డాడీ ప్రొడ్యూసర్ నితిన్ కూడా వీళ్ళ డాడీ కూడా వీళ్ళ ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండే ఆయన వచ్చేసి రామ నరసింహారెడ్డి వీళ్ళ అనమాట ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ వాళ్ళది నిజామాబాద్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ ఇకపోతే దిల్ రాజు వాళ్ళ అన్న బ్రదర్ దిల్ రాజు అంటే మనకి దిల్ రాజు కానీ యాక్చువల్గా ఆయన పేరు వెంకటరమణ రెడ్డి ఒరిజినల్ పేరు ఓకే సో వాళ్ళ అన్న నరసింహారెడ్డి కూడా పాలిటిక్స్లోకి రావాలని ట్రై చేస్తున్నట్టు వీళ్ళ వీళ్ళన్న కొడుకు మనం ఆల్రెడీ చూసాంగా బ్యాడ్ బాయ్స్ సో అట్లా అంటే నాట్ ఓన్లీ వీళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ మూడు నిర్మాణ డ్రాప్ గల ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ బరిలో ఉన్నట్టు తెలుస్తుంది కానీ వార్త ఏంటంటే ఓన్లీ బీఆర్ఎస్లోకి రావాలని లేదు వాళ్ళకి రాజకీయాలకు రావాలని ఉంది సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు అని చెప్పేసి ఒక వార్త అంటే కాంగ్రెస్ ఒక పెద్ద పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి గట్టిపోటీ కాంగ్రెస్ వేస్తుంది సో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ అనే ఉద్దేశం అందులోకి రావాలనుకుంటున్నారు అంత మించి ఇంకేం లేదు అంటే వీడు సీట్లు ఇవ్వట్లే ఆల్రెడీ నూట పదిహేను మందికి కన్ఫర్మ్ చేసేసాడు ఇంకెవరికి ఇస్తారు చెప్పు సో అక్కడ ఇంకా లిస్ట్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అక్కడ చేస్తారు ఇప్పుడు అక్కడ లిస్ట్ కన్ఫర్మ్ ఇలా పేరు లేకపోతే అప్పుడు బీజేపీలోకి వస్తారు బీజేపీ అయితే అసలు పేరు కూడా ఇంకా కొన్ని రోజులైతే అసలు కనుమరుగైపోతుందని చెప్పుకోవచ్చు మనం అని బీజేపీ అసలు ఎక్కడ లేదు రాదు ప్రెసెంట్ లేదు కూడా తెలియదు అంటున్నారు రీసెంట్ డేస్ నుంచి మూడు మొదలుకుంటే కొంచెం పుంజుకుంది బట్ పర్లా ఒక ఒక స్టేజ్ స్టెప్ బై స్టెప్ అయితే పెడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లోనే ఉన్నారు వచ్చి ఇప్పుడు ఇందాక మహబూబ్ నగర్ వెళ్ళండి అండ్ అక్కడ కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేస్తున్నాడు సో ఆ రకంగా చూసుకుంటే పర్లేదు ఇక్కడ కొంచెం బీజేపీ అయితే పుంజుకుంటుంది అండ్ నెక్స్ట్ సో వీళ్ళు అంటే ప్రజెంట్ ఇక్కడ లిస్ట్ వచ్చింది పేర్లు లేవు ఇంకో దగ్గర వేసారు అక్కడ లిస్ట్ వచ్చింది పీల పేర్లు అయితే ఇంకో దగ్గర వేస్తారు ఇక్కడ లిస్ట్ వచ్చి పేరు రాకపోతే ఇండిపెండెంట్గా చేస్తారు ఓకే ఆ విధంగా వెళ్ళిపోతారు వీళ్ళు అట్లా ప్లానింగ్ ఉంది బట్ తెలంగాణలో మాత్రం ఈ సెలబ్రిటీ వాళ్ళ పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒక ఇక నియోజకవర్గాలు కన్ఫర్మ్ అయితే మనకి మిగతా విషయాలన్నీ తెలుసు ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ఆల్రెడీ తర్జన భర్జన పడుతున్నారు బయట నుంచి వలసలు ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో తెలియదు ఈ టైంలో ఎక్కడ నుంచో శర్మిల గారు వచ్చి జాయిన్ అవుతారని వార్త మొన్నటి వరకు ఇప్పుడు ఆమె లేదు నేను చేరట్లేదు నా వాళ్ళందరూ వచ్చేయండి అని చెప్పి మళ్ళీ పిలుసుకుంటుంది ఇట్లా ఇన్ని ప్రచనాలు ఉన్నాయి అండ్ ఇంకోటి ఇంకా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి రేపు శర్మిల పార్టీలో కూడా జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు ఒక దాంట్లో మనకి సీట్ దొరకకపోతే ఇంకో వెంటనే ఆటోమేటిక్గా ఇంకో పార్టీలోకి మారిపోయే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి గేట్ సీట్ వచ్చి గెలిచినా కూడా ఇంకొకటి రూపాయి ఎక్కువ ఇస్తా అంటే వెళ్ళిపోతారు సో అంతా కూడా రాజకీయం పరంగా మనీ పరంగా నడుస్తూ ఈ ఇక వీళ్ళ పేర్లు వినిపించడం మనకు కొంచెం కొత్త రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను శ్రీప్రసం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సరే అయితే తెలంగాణ కాంగ్రెస్లోకి సినీ పారిశ్రామికవేత్తలు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఎవరు సార్ సో యాక్చువల్గా మనకి స్టార్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు లాస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు ఆల్మోస్ట్ ఆయనకే వస్తుంది అనుకున్నారు పాపం ప్రచారం కూడా బాగానే చేసుకున్నాడు బట్ లాస్ట్ పాయింట్లో ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు పోనీ అసంతృప్తుడా అంటే ఆ జాబితా అసంతృప్తుల జాబితాలో ఆయన పేరు కూడా లేదు మరి వీళ్ళెందుకు అంత లైట్ తీసుకున్నారు ఎందుకంటే సినీ గ్లామర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయనతో పాటు అల్లు అర్జున్ వస్తాడు కొంత గొప్ప ఒక ఫ్రెండ్షిప్ బాగుంటాయి ఫ్యూచర్లో వీళ్ళకి బాగా పనికి వస్తాడు కదా అని చెప్పేసి అనుకోవచ్చు దీంట్లో ఇంకొకటి కూడా ఉంది పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి పడదని ఓకేనా కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ అని ఓకేనా ఆ అల్లు అర్జున్ నియోజకవర్గానికి మీరు టికెట్ ఇవ్వకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు కేటీఆర్కి చెప్పి కావాలనే ఆయనకు టికెట్ ఇప్పించలేదని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది కానీ ఇందులో వాస్తవమేం లేదు వై బికాజ్ పవన్ కళ్యాణ్ అన్న జనసేన అన్న వాళ్ళది ప్రజెంట్ వాళ్ళ దృష్టి అంతా ఏపీ పాలిటిక్స్లో ఉంది ఇక్కడ లేదు వాళ్ళకి అదే ఆ రూమర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకపోతే అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ రూమర్కి చెక్కు పెట్టాలనుకున్నా అసలు విషయానికి వస్తే ఆయనకి ఎందుకో పాపం నిజంగా సీటీలో నాకు బాధేసింది అంటే అవతలోడు నిజంగా డబ్బుండి పేరున్న పరపతి కలిగిన వాడే అనుకున్నాము ఈయనకు అడ్వాంటేజ్గా అల్లు అర్జున్ వచ్చి పోటీ అది ఐ మీన్ సపోర్ట్ చేసి ఒక ఒక పూట వచ్చి ఇట్లా ఇట్లా చెయ్యి పెళ్తాడు ఆల్రెడీ అక్కడ ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంటే ఆయన వచ్చాడు సో అట్లా బెనిఫిట్టే మరి వీళ్ళు ఎందుకు వదులుకున్నారో తెలియదు అండ్ నెక్స్ట్ నితిన్ గారి మేనమామ యాక్చువల్గా వీళ్ళది కూడా ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ నుంచే ఇప్పుడు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న మనకు ప్రొడ్యూసర్ బ్యాక్డ్రాపే ఇతని హీరో వాళ్ళ డాడీ ప్రొడ్యూసర్ నితిన్ కూడా వీళ్ళ డాడీ కూడా వీళ్ళ ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండే ఆయన వచ్చేసి రామ నరసింహారెడ్డి వీళ్ళ అనమాట ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ వాళ్ళది నిజామాబాద్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ ఇకపోతే దిల్ రాజు వాళ్ళ అన్న బ్రదర్ దిల్ రాజు అంటే మనకి దిల్ రాజు కానీ యాక్చువల్గా ఆయన పేరు వెంకటరమణ రెడ్డి ఒరిజినల్ పేరు ఓకే సో వాళ్ళ అన్న నరసింహారెడ్డి కూడా పాలిటిక్స్లోకి రావాలని ట్రై చేస్తున్నట్టు అన్ననంటే వీళ్ళన్న కొడుకు మనం ఆల్రెడీ చూసాంగా బ్యాడ్ బాయ్స్ బట్ సో అట్లా అంటే నాట్ ఓన్లీ వీళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ మూడు నిర్మాణ డ్రాప్ గల ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ బరిలో ఉన్నట్టు తెలుస్తుంది కానీ వార్త ఏంటంటే ఓన్లీ బీఆర్ఎస్లోకి రావాలని లేదు వాళ్ళకి రాజకీయాలకు రావాలని ఉంది సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో అని చెప్పేసి ఒక వార్త అంటే కాంగ్రెస్ లోనే చేయడానికి చేరడానికి గల రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ కోత ప్రచారం అదే ఉంది వీళ్ళకి బీజేపీ అంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి గట్టి పోటీ కాంగ్రెస్ వేస్తుంది సో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుంది అనే ఉద్దేశం అందులోకి రావాలనుకుంటున్నాను అంత మించి ఇంకేం లేదు అంటే వీడు సీట్లు ఇవ్వట్లేదు మందికి కన్ఫర్మ్ చేసేసాడు ఇంకెవరికి ఇస్తారు చెప్పు సో అక్కడ ఇంకా లిస్ట్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అక్కడ చేస్తారు ఇప్పుడు అక్కడ లిస్ట్ కన్ఫర్మ్ ఇలా పేరు లేకపోతే అప్పుడు బీజేపీలోకి వస్తారు బీజేపీ అయితే అసలు పేరు కూడా ఇంకా కొన్ని రోజులైతే అసలు కనుమరుగైపోతుందని చెప్పుకోవచ్చు మనం అని బీజేపీ అసలు ఎక్కడ లేదు రాదు ప్రెసెంట్ లేదు కూడా తెలియదు అంటున్నారు రీసెంట్ డేస్ నుంచి మూడు మొదలుకుంటే కొంచెం పుంజుకుంది బట్ పర్లా ఒక ఒక స్టేజ్ స్టెప్ బై స్టెప్ అయితే పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లోనే ఉన్నారు వచ్చి ఇప్పుడు ఇందాక మహబూబ్ నగర్ వెళ్ళండి అండ్ అక్కడ కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నాడు సో ఆ రకంగా చూసుకుంటే పర్లేదు ఇక్కడ కొంచెం ఒక బీజేపీ అయితే పుంజుకుంటుంది అండ్ నెక్స్ట్ సో వీళ్ళు అంటే ప్రజెంట్ ఇక్కడ లిస్ట్ వచ్చింది పేర్లు లేవు ఇంకో దగ్గర వేసారు అక్కడ లిస్ట్ వచ్చింది పీల పేర్లు అయితే ఇంకో దగ్గర వేస్తారు ఇక్కడ లిస్ట్ వచ్చి పేరు రాకపోతే ఇండిపెండెంట్గా చేస్తారు ఓకే ఆ విధంగా వెళ్ళిపోతారు వీళ్ళు అట్లా ప్లానింగ్ ఉంది బట్ తెలంగాణలో మాత్రం ఈ సెలబ్రిటీ వాళ్ళ పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒక నియోజక నియోజకవర్గాలు కన్ఫర్మ్ అయితే మనకి మిగతా విషయాలన్నీ తెలుసు ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ఆల్రెడీ వీళ్ళే తర్జన భర్జన పడుతున్నారు బయట నుంచి వలసలు ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో తెలియదు ఈ టైంలో ఎక్కడ నుంచో షర్మిల గారు వచ్చి జాయిన్ అవుతారే వార్త మొన్నటి వరకు ఇప్పుడు ఆమె లేదు నేను చేయట్లేదు నా వాళ్ళందరూ వచ్చేయండి అని చెప్పి మళ్ళీ పిలుసుకుంటుంది